అంటే పవన్ కళ్యాణ్ నిజంగా ఏదో చేయాలి అని బలంగా అయితే కోరుకుంటున్నారండి, ఆయన కరెక్ట్ గా డెలివర్ చేయగలుగుతారా? ఆయన ఏదైతే ఒక చేంజ్ చూడాలనుకుంటున్నారు సొసైటీలో, అవన్నీ తేగలుగుతారా? పవన్ కళ్యాణ్ ఒక్కరి వల్ల అది సాధ్యం అవుతుందా? ఇవన్నీ పక్కన పెడితే ఒక నిజాయితీ అయితే క్లియర్ గా కనిపించింది పవన్ కళ్యాణ్ మాటల్లో. సీ, దిస్ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఒక 70 మినిట్స్ ఇంటర్వ్యూ, 70 నిమిషాల ఇంటర్వ్యూ అది, ఎలాంటి కట్స్ అవి లేకుండా 70 మినిట్స్ డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఒక పర్సన్ తో మాట్లాడిన తర్వాత నాకు కలిగిన ఒపీనియన్ మాత్రమే ఇది. సో అలా అనిపించింది, ఏదో ఒక సిన్సియారిటీ ఉంది అతని ప్రయత్నంలో అని అనిపించింది. అది ఎంతవరకు సక్సెస్ అవుతారు, దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు అనేది వారి చేతుల్లో ఉంటుంది. బట్ ఐ కుడ్ సెన్స్ హిస్ సిన్సియారిటీ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.